Hi, myself Dr. Ramakrishna. In video, we will cancer gurinchi konni mukhyamaina vishayalu telusukundam. Cancer anedi antivyadhi kane kaadu. Ante okari nunchi okariki vyapinchadam anedi jaragadu. General ga patients doctor garu adigeedi entante cancer anedi itlanti antivyadha intlo chinna pillalu unnaru vaallato aadukovachcha andarlaagane leda intlo anni panulu chesukovachcha andarto mingil avvachcha వాళ్ళు వాడే వస్తువులు కానీ వాడడానికి ఏమైనా ఇబ్బంది ఉంటుందా అని అడుగుతారు. సో దానికి సమాధానం ఏంటంటే క్యాన్సర్ అనేది అంటువ్యాధి కానే కాదు, సో ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వ్యాపించదు. క్యాన్సర్ చికిత్స జరిగేటప్పుడు పేషెంట్స్ చాలా జాగ్రత్తగా వాళ్ళ ఆహార అలవాట్లలో కానీ లేకపోతే ఇన్ఫెక్షన్స్ రాకుండా చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ జరిగేటప్పుడు ముఖ్యంగా కీమోథెరపీ ఇచ్చినప్పుడు కానీ రేడియేషన్ ట్రీట్మెంట్ జరిగేటప్పుడు కానీ కణాలు తగ్గడం అనేది జరుగుతుంది. దానివల్ల తొందరగా వాళ్ళకి ఈ ఇమ్యూనిటీ అనేది తగ్గిపోయి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని ప్రతి క్యాన్సర్ పేషెంటు ఎవరైతే యాక్టివ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో వాళ్ళు ఆ ఇన్ఫెక్షన్స్ రాకుండా చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. క్యాన్సర్ ట్రీట్మెంట్ గురించి అందరికీ ఒక అపోహ ఏంటంటే క్యాన్సర్ అనేది అందరికీ ఒకే విధంగా ట్రీట్మెంట్ ఉంటుంది, అందరిలో ఒకే విధమైన కీమోథెరపీ మందులు కానీ అందరిలో రేడియేషన్ కానీ అందరికీ ఒకే విధంగా ఉంటుంది అనేది జనరల్గా అందరికీ ఉండే ఒక ఒపీనియన్. ఈ విషయం గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే క్యాన్సర్లో చాలా రకాలు ఉన్నాయి. సో క్యాన్సర్ యొక్క స్టేజ్ని బట్టి కానీ క్యాన్సర్ రకాన్ని బట్టి కానీ పేషెంట్ ఉన్న స్టేజ్ని బట్టి కానీ వాళ్ళ జనరల్ కండిషన్ని బట్టి కానీ క్యాన్సర్ పేషెంటు ఒక ట్రీట్మెంట్ని తట్టుకునే స్థితిని బట్టి కానీ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది పేషెంట్కి కొంతవరకు మారుతుంటుంది. ఓవరాల్గా ఒకే పద్ధతి ఫాలో అయినా కూడా అందరు పేషెంట్స్కి మనం ఒకే రకమైన ట్రీట్మెంట్ చికిత్స చేయడం అనేది కొంచెం తక్కువ. పేషెంట్ ఉన్న స్థితిగతులను బట్టి, శరీర స్థితిగతులు లేకపోతే వారికి ఉన్న మెడికల్ ఇబ్బందులను బట్టి కానీ, అంటే కొంతమందికి షుగర్ ఉండొచ్చు, కొంతమందికి బీపీ ఉండొచ్చు, కొంతమందికి గుండె జబ్బు ఉండొచ్చు, కొంతమందికి కిడ్నీ వ్యాధులు ఉండొచ్చు, వాటి వల్ల ఏంటంటే మనం అనుకున్న విధంగా కాకుండా కొంత మార్చుకోవాల్సి వస్తుంది. సో అది పేషెంట్ స్థితిగతులను బట్టి, శరీరపు స్థితిగతులు, వారి జనరల్ కండిషన్ని బట్టి క్యాన్సర్ చికిత్స అనేది పేషెంట్కి కొంత మార్పు కనబడుతుంది. అదేవిధంగా మనం ఒకే క్యాన్సర్ చికిత్సకి ఒక ఇద్దరు పేషెంట్స్ డిఫరెంట్గా రెస్పాండ్ అవుతారు, అంటే వేరువేరుగా వాళ్ళలో ఎఫెక్ట్ అనేది కనబడుతుంది. సపోజ్ ఒక సర్వైకల్ క్యాన్సర్ పేషెంట్ స్టేజ్ 3 పేషెంట్ ఉన్నవాళ్ళు, కొంతమందికి ఏంటంటే మనం ఈ రేడియేషను కీమోథెరపీ అనేది జనరల్గా ఇస్తాం. ఆ రేడియేషన్ కీమోథెరపీకి ఒక పేషెంట్కి పూర్తిగా నయమైపోవచ్చు, ఇంకొక పేషెంట్కి కొంతవరకే రెస్పాన్స్ రావచ్చు, ఇంకొక పేషెంట్కి జబ్బు మనం ఒక పక్క ట్రీట్మెంట్ చేస్తున్నా కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో అది వారి శరీర స్థితిగతులని క్యాన్సర్ యొక్క బయాలజీ అంటాం, ట్యూమర్ బయాలజీ అంటాం, క్యాన్సర్ బయాలజీ దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సో రెస్పాన్స్ అనేది అందరిలోనూ ఒకే విధంగా ఉండదు. ఇంకా జనరల్గా అడిగే ఇంకో క్వశ్చన్ ఏంటంటే క్యాన్సర్ పేషెంట్స్లో ఆపరేషన్ చేస్తే వ్యాధి ఇంకా వ్యాపిస్తుంది, పక్క భాగాలకు ఇంకా స్ప్రెడ్ అవుతుంది అన్నది క్యాన్సర్ పేషెంట్స్లో ఉన్న ఒక అపోహ. కొన్ని క్యాన్సర్లకి సర్జరీ అనేది చాలా ముఖ్యమైన ట్రీట్మెంట్ అవుతుంది, కొన్ని క్యాన్సర్లకి కీమోథెరపీ మందులతో ట్రీట్మెంట్ చేసేది చాలా ముఖ్యమైన ట్రీట్మెంట్ అవుతుంది, అట్లాగే కొన్ని క్యాన్సర్స్కి రేడియేషన్ అనేది చాలా ముఖ్యమైన ట్రీట్మెంట్ అవుతుంది. సో సర్జరీ చేసిన పేషెంట్స్లో తర్వాత కీమోథెరపీ చేయొచ్చు, లేకపోతే కీమో అవసరమయ్యే పేషెంట్స్లో వాళ్ళకి దాంతోపాటుగా రేడియేషన్ కూడా ఇవ్వచ్చు. కొంతమంది పేషెంట్స్లో సర్జరీ అయిపోయిన తర్వాత కూడా రేడియేషన్ కానీ కీమో కానీ లేకపోతే కొన్నిసార్లు రెండు కలిపి చేయడం జరుగుతుంది. సో మనకి అపోహ ఏంటంటే క్యాన్సర్కి కత్తి పెట్టకూడదు, లేకపోతే రేడియేషన్ ట్రీట్మెంట్ అనేది చివరి దశల్లో మాత్రమే ఇస్తాము అనేది అవి కేవలం అపోహలు మాత్రమే. సో క్యాన్సర్ చికిత్స విషయంలో వ్యాధిగ్రస్తులు పేషెంట్స్ తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయిన వెంటనే పూర్తిగా నయమైపోయిందా అనేది చాలామంది పేషెంట్స్ అడిగే ప్రశ్న. సో క్యాన్సర్ పూర్తిగా నయమవడం అంటే 5 సంవత్సరాల్లోపు కనుక జబ్బు తిరగబెట్టకపోతే మనం క్యాన్సర్ని పూర్తిగా నయమైంది అని నిర్ధారణ చేసుకుంటాం. అంటే ఇప్పుడు డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ 2 నెలలకో 3 నెలలకో లేకపోతే 6 నెలలకు ఒక స్కాన్ చేస్తారు.
అంటే మనం చేసిన ట్రీట్మెంట్ చికిత్స అనేది పూర్తిగా మనకి రెస్పాన్స్ కనబడిందా లేదా అనేది. సో చాలామంది పేషెంట్స్లో క్యూరబుల్ క్యాన్సర్స్ అయితే చాలామందికి మనకి ఆ క్యాన్సర్ అనేది కంప్లీట్గా మనకి స్కాన్లో కానీ లేకపోతే డాక్టర్ గారు పరీక్ష చేస్తే ఆ పరీక్షలో కానీ ఎక్కడా కనబడకపోవచ్చు. అంత మాత్రం చేత క్యాన్సర్ పూర్తిగా నయమైపోయింది అనుకోవడానికి లేదు, అది పూర్తిగా కంట్రోల్లో ఉంది. అంటే మన కంటికి కనబడకుండా, స్కాన్లో కనబడకుండా పూర్తిగా బాడీలో సప్రెస్ అయిపోయింది. కానీ ఆ క్యాన్సర్ అనేది మళ్ళీ రీస్టార్ట్ అవ్వకుండా, మళ్ళీ గ్రోత్ కనబడకుండా 5 సంవత్సరాల వరకు ఉంటే అప్పుడు మాత్రమే మనం క్యాన్సర్ని పూర్తిగా నయమైపోయింది అనుకోవాలి. ఈ లోపల అక్కర్లేని పరీక్షలు చేయించుకోవడం కానీ లేకపోతే డాక్టర్ గారిని ఈ పరీక్షల కోసం ప్రెషర్ చేయడం కానీ చేస్తే కొన్నిసార్లు ఏంటంటే మనకి స్కానింగ్లో ఉన్నట్టు కనబడుతుంది, కాకపోతే యాక్చువల్గా పేషెంట్కి అక్కడ క్యాన్సర్ ఉండకపోవచ్చు. అట్లాంటి సందర్భాల్లో ఏంటంటే మనం మళ్ళీ పదే పదే ఇన్వెస్టిగేషన్స్ చేసి అదే అనవసరమైన టైం వేస్టేజ్ అండ్ ఆ పేషెంట్కి కూడా అనవసరమైన ఇన్కన్వీనియన్స్ అనేది మనం కలుగజేస్తాం. ఈ పద్ధతి ప్రకారం ఈ 5 సంవత్సరాల్లో డాక్టర్ గారు ఎప్పుడెప్పుడైతే చెప్తారో ఆ టైంలో వచ్చి చూపించుకోవడం, డాక్టర్ గారు పరీక్ష చేయిస్తారు అండ్ అవసరం అనుకుంటే స్కానింగ్ చేస్తారు నిర్దిష్టమైన సమయాల్లో, 6 నెలలకు కావచ్చు, సంవత్సరానికి కావచ్చు అట్లా. సో ఈ 5 సంవత్సరాలు మనకి అత్యంత ముఖ్యమైన టైం పీరియడ్. ఈ 5 సంవత్సరాల్లో గనక ఫస్ట్, ఇందాక నేను చెప్పినట్లు ఫస్ట్ 2 ఇయర్స్, ఎందుకంటే 50% కేసెస్లో మోస్ట్లీ ఫస్ట్ మొదటి 2 సంవత్సరాల్లోనే తిరగబెట్టడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. 2 సంవత్సరాలు దాటిన తర్వాత టైం గడిచే కొద్దీ క్యాన్సర్ తిరగబెట్టే ఛాన్సెస్ అనేవి చాలా వరకు తగ్గిపోతాయి.